సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం ప్రియులరా. రోమిలకు రాబడినటువంటి పత్రిక నుండి 8వ అధ్యాయము, రోమిలకు రాబడిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము నుండి 39వ వచనం వరకు ఉన్న వచనాలని మనందరం కలిసి చదువుకుందాం. రోమిలకు రాబడిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వచనాల వరకు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమనుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక మన అందరి కోసము ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలు ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తుయేసునందలే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు చదవబడిన వాక్య భాగమును మన వినికిడిలో ఫలింపచేయనుగాక. దేవుని పరిశుద్ధ నామమునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కుడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈ దినము మరి చదవబడిన వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ 8వ అధ్యాయము మరి చాలా ఏంటో అనేక విషయాలతో కూడుకున్నటువంటిది. గత కొన్ని వారాలు మనం దీని మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా మరి దేవుని సహాయం ద్వారా కొన్ని విషయాలు ఈ దినమును కూడా మనము నేర్చుకోవడానికి దేవుని సహాయం కొరకు మనము ఎదురు చూద్దాం ప్రియులరా. కొన్ని ప్రశ్నలు ఈ ఇందులో ఇవ్వబడతా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 31 నుంచి 39 వచనాల వరకు మనం చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు వేయబడుతున్నట్లుగా క్వశ్చన్ మార్క్స్ అక్కడ ఇవ్వబడతా ఉన్నాయి. ఇట్లుండగా ఏమందుము, మనకు విరోధి ఎవడు? సమస్త్రమును మనకు అనుగ్రహింపడా అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ ఇవ్వబడింది. అంతేకాదు, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే మన మీద నేరము మోపువాడు ఎవడు, శిక్ష విధించువాడు ఎవడు? తర్వాత ఇంకా మనం చూసినప్పుడు ఖడ్గమైనను, ఏవైనా సరే మనల్ని దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయా అన్నట్లుగా మరి క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా వేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నలు అంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవి కూడా మనల్ని ఎడబాప నేరవు. క్రైస్తవునికి అనగా లేదా సువార్త యందు విశ్వసించినటువంటి వారికి అత్యధిక విజయాన్ని దేవుడు కలుగు చేసేవాడు అని ఈ పారాగ్రాఫ్ మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియుల చదవబడిన 31 నుంచి 39 వచనాల వరకు సారాంశం ఏంటంటే, సువార్తను నమ్మిన వారికి దేవుడు అత్యధిక విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొంచెం త్వరగా మనము ఈ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటిది ప్రశ్న, ఇక్కడ వేయబడుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? మనకి విరోధి అంటే మనకి అంటే ఇక్కడ దాని ఉద్దేశంలో సువార్తని నమ్మిన వారికి విరోధి ఎవరు ఉంటారు అనే దాని మీద మనం మొదటి ప్రశ్నగా మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారం చూసాం మనము గాడ్స్ గోల్డెన్ చైన్ ఆఫ్ రిడెంప్షన్,
విమోచన కొరకైనా ఆ దేవుని ఆ విమోచన కొరకైనా గొలుసు, బంగారు గొలుసు అనేటువంటి దాన్ని చూసాం. అందులో ఐదు విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఎరకన జ్ఞాపకం ఉందా ఐదు విషయాలు? దేవుడు మనల్ని ముందుగా ఎరిగాడు. ఎరిగిన వారి ఎడల ఆయన ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. నిర్ణయించినటువంటి వారిని ఆ నిర్ణయం తీర్చడానికి ఆయన వారిని పిలిచాడు. పిలిచిన వారిని సమాధానపరిచాడు. సమాధానపరచబడిన వారిని మహిమపరిచాడు. ఈ ఐదు విషయాల్లో నాలుగు విషయాలు పూర్తయ్యాయి, ఒకటి మాత్రం అవ్వలేదు. అది ఏంటిది? రైట్, మహిమపరచబడడం ఇంకా జరగలేదు. దేవుడు ముందుగా మనలందరిని ఎరిగాడు. మన ఎడల తన నిర్ణయం కలిగి ఉన్నాడు. ఆయన సువార్త ద్వారా మనలందరినీ పిలిచాడు. సువార్త ఒప్పుకున్న వారందరినీ కూడా ఆయన తన కుమారుని ద్వారా సమాధానపరిచాడు. అయితే ఐదవది మాత్రము, మహిమపరచబడడం అనేది ఇంకా జరగలేదు. అది క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మహిమా శరీరము కలిగి ఉన్నారో అదే మహిమా శరీరాన్ని మనం కూడా సంతరించుకుంటాం. ఆ మహిమా శరీరమునకు సమరూపము గల వారంగా మనం తీర్చబడతాం. దాన్నే గ్లోరిఫికేషన్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్స్ యొక్క ఇమేజ్కి మనందరం కన్ఫామ్ చేయబడతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. అయితే దేవుడు మరి తన పిలుపును ఏదైతే పిలిచాడో ఆ పిలుపు మన ఎడల నెరవేర్చబడడానికి ఆయనకి ఏమవసరం పడిందంటే తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి ఆయన పంపవలసినటువంటి అవసరత ఏర్పడింది. కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి కూడా ఆయన ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులరా. అయితే ఇక్కడ క్రిస్టియన్స్ యొక్క స్వారూప్యత ఒక విశ్వాసికి మరి పొందడం కొరకు తన కుమారుని సైతము మన కొరకు అప్పగించినటువంటి దేవుడు తనతో పాటు మనకెందుకు సమస్తమును అనుగ్రహింపడు. ఈ 32వ వచనము ఆఖరి భాగంలో ఈ మాటను మనం చదువుతాం. తన సొంత కుమారునే అనుగ్రహించడానికి వెనితీయలేనటువంటి దేవుడు తన విశ్వాసులకు ఉన్నటువంటి ఏదైతే అవసరతలు ఉన్నాయో లేదా నీడ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కాబట్టి దేవుడే తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి కుమారునే తన మనందరి కొరకు ఇచ్చినటువంటి దేవుడు మనం అడుగుతున్నటువంటి ఈవులను, అవసరమైనటువంటి ఈవులను అనుగ్రహింపడా అంటే నిశ్చయంగా అనుగ్రహిస్తాడనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, క్రీస్తు ప్రభువారు పొందబోయే మహిమ ఏదైతే ఉందో ఆ మహిమలో కూడా మనం పాలు పొందుతాం. అందుకనే ఆ హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం ఆయన వారసుడుగా ఉన్నాడు అనే మనం చూస్తాం. ఆయన నిర్మాణకుడు, వారసుడు అనే మాట చూసాం. ఆ వారసత్వాన్ని పొందినప్పుడు ఆయనతోటి మనమందరము సహవారసులుగా ఉన్నాం. కాబట్టి ఆయన వారసత్వంలో మనం కూడా ఆయన ఏ మహిమను పొందుతాడో దానిలో మనం కూడా పాలిభాగస్థులమై ఉంటాం ప్రియులరా. 32వ వచనంలో మనం చూస్తాం దేవుని ప్రేమను మనం చూడగలుగుతాం ప్రియులరా. దేవుని ప్రేమకు నిదర్శనం ఏంటి? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు అనడానికి ఆధారం ఏంటి అని మనం అడిగితే ఆయన కుమారుని మనం చూపించవచ్చు. ఆయన మరి మన కొరకు యోహాను 3 సువార్తలో మనకు రాయబడుతుంది కదా, యోహాను సువార్త 3:16 వచనంలో ఈ మాటను మనం చదువుతాం. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క జననం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పంపించి ఏం చేశాడంటే ఎవరెవరైతే తన ప్రజలు ఉన్నారో, ప్రేమించిన ప్రజలు ఉన్నారో, వారు నశించిపోకూడదని తన ప్రియ కుమారుని ద్వారా వారందరినీ రక్షించడానికి, విమోచించడానికి దేవుడు ఆయనను మరి ఆ సిలువనకు అప్పగించాడు. ఆయన ఎందు విశ్వసించిన వారు నశింపక నిత్య జీవములోనికి వెళ్ళేటట్లుగా, రక్షింపబడేటట్లుగా దేవుడు వారికి తన ప్రియ కుమారుని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఇందులో దేవుని ప్రేమను మనం చూడగలుగుతాము. 2వ వచనంలో అంతటి ప్రేమ మన ఎడల కనపరిచినటువంటి దేవుడు తన బిడలు ఉన్నటువంటి అవసరతలో ఆయన నిశ్చయంగా తీర్చేటువంటి వాడై ఉన్నాడు ప్రియులరా. మరి దేవుడు తన కుమారునికి ఇచ్చేటువంటి వారసత్వంలో ఆయనతో పాటు మనం కూడా ఆ వారసత్వాన్ని అనుభవిస్తాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. మన ఎడల ఒకవేళ ఇలా ఆలోచన చేయండి, క్రీస్తు ప్రభువారికి దేవుడు ఎంత మహిమనైతే ఇచ్చాడో, వారసత్వంగా ఏమేమి ఇచ్చాడో, ఆ వారసత్వాన్ని క్రీస్తుతో పాటు అంత మహిమను అంత ఏమంటో అంత గ్లోరీని మనము దేవునితో అనుభవిస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం. అసలు దానికి మనం అర్హులే కానటువంటి వారము. దేవుడంతటి క్రీస్తుతో పాటు సహవారసులుగా మనం చేసి ఆయన ఆ భాగ్యంలో మనకి కూడా పాలు ఇచ్చినప్పుడు ఎంత గొప్ప ఆనందం మనకు కలుగుతుందండి. అప్పుడు మనం అనొచ్చు ఏమనంటే, నేను మానవునిగా పుట్టి పాప మరణముల నియమముతో నేను జీవితకాలము ఆ మరణ భయము చేత, జీవితకాలము ఆ పాప ఆ స్థితి ఆ నైజము చేత ఇబ్బంది పడ్డాను, బాధింపబడ్డాను. అయితే అప్పటి కాలము నేను పడ్డటువంటి ఆ బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క మహిమ ఎదుట ఈ ఎన్న తగినది అనే విషయము మనం పక్కాగా మనం చెప్పవచ్చు ప్రియులారా. ఎందుకంటే అంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు తన కుమారునికి స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని క్రీస్తుతో పాటు మనం కూడా అనుభవించేటువంటి వారం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఏమంటాం ట్రస్ట్వర్దీనెస్, మనం ఆ దేవుడు అంత నమ్మదగిన వాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులరా. ఆదాము దేవుడు మానవులు చేస్తున్నప్పుడు మానవుల యొక్క పతనము జరిగింది. అక్కడ ఆధ్యాత్మిక మరణము మరియు భౌతికంగా కూడా మనిషి చనిపోయాడు. అయితే దేవుడి ప్రేమ తన ప్రజల ఎడల తన బిడలెడల కనపరిచాడు. ఎలాగంటే గతంలో కనపరిచాడు. ఎలా అంటే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి సిలువ మరణము పొందడానికి కూడా ఆయన వెనక తీయలేదు. కాబట్టి ఆయన యందు విశ్వసించినటువంటి వారు ఎవరైనా సరే వారిని రక్షించడానికి తన ప్రియకుమారుని ఇచ్చాడు. అందులో ఆ దేవుని యొక్క ప్రేమ ప్రదర్శనమైంది క్రీస్తు ప్రభు వారిని లోకంలో పంపడానికి. అయితే ప్రస్తుతమందు కూడా ముందెప్పుడో ప్రేమించేయడానికి కాదు, ఇప్పుడు కూడా ఆత్మదేవుని ద్వారా తన ప్రేమను మనకి కనపరుస్తున్నాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు ప్రేమను తన ఆత్మ ద్వారా మన హృదయంలో ఆయన కుమ్మరిస్తున్నాడు అనేటువంటి విషయం మనం చూసాం ప్రియులరా. ఇప్పుడు ప్రస్తుత కాలపు శ్రమలు కొన్ని మనకు ఉండొచ్చు, ఇంకా మనము మహిమపరచబడలేదు, ఇంకా మనము బలహీనమైన ఈ శరీరంలోనే మన యొక్క జీవనాన్ని కొనసాగుతూ ఉన్నాం. ఎప్పుడు ఈ శరీరానికి ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక వ్యాధి బాధల చేత కష్టాల చేత మనం పీడింపబడుతూనే ఉంటాం. అయితే ఒక దినము రాబోతూ ఉంది ఏంటంటే మన యొక్క విశ్వాసము దేవుని యొక్క చేసిన వాగ్దానముల మీద మనం ఉంచినప్పుడు ఆయన 2వ రాకడలో ఆయన కుమారునితో పాటు మనకి రాజ్యాన్ని ఆయన మనకి అనుగ్రహించేటువంటి వాడైనాడు. అప్పుడు విశ్వాసి మహిమపరచబడేటువంటి స్థితి, క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో ఆయన స్వారూప్యానికి మనము కూడా మార్చబడతాం. దీనే గ్లోరిఫికేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఒక్క క్షణంలో మరి మన శరీరాలు దేవుని యొక్క శరీరాలుగా, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శరీరాలుగా మార్చబడేటువంటి ఆ గొప్ప స్థితి ప్రియులరా. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ చిత్తము తన ప్రజల ఎడల వారు నశింపకూడదని, వారు దేవుడు వారిని ప్రేమించి వారిని విమోచించడానికి రక్షించడానికి ఇట్టి సంకల్పాన్ని వారి ఎడల కలిగి ఉన్నారు. అయితే మన బాధ్యత ఏంటంటే ఆయన పిలుపునకు మనము అంగీకరించాలి. తన సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే తన సువార్తను అంగీకరిస్తారో వారందరికీ ఇట్టి భాగ్యాన్ని దేవుడు కలుగు చేసేవాడై ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మన దత్త శరీరములతో మనం మన శరీరాలని దత్తత తీసుకుని క్రీస్తు యేసు యొక్క మరి స్వారూప్యతలోనికి ఆయన మార్చేటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా.
కాబట్టి ఈ శాపము ఏదైతే ఆదాము యొద్ద నుండి మానవునికి ఉన్నదో ఆ శాపము నుండి విమోచింపబడడం, మనిషి మాత్రమే కాదు శపింపబడింది, ఆ శాపానికి లోనైంది, మనిషితో పాటు ఈ భూమి కూడా శపింపబడింది, ప్రకృతి కూడా శపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రభువారు దాన్ని మరి రెస్టోర్ చేయబోతూ ఉన్నారు, మరలా ఆ కోల్పోయిన స్థితిని మరలా దానికి అందించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుని శాశ్వతమైన ప్రణాళిక తన కుమారుణ్ణి మరణానికి గురి చేసినట్లయితే మరి విశ్వాసులకు సమస్తాన్ని అనుగ్రహించడానికి దేవుడు వెనకాడేటువంటి వాడా అని మనం ప్రశ్నిస్తే నిశ్చయంగా దేనికి కూడా ఆయన వెనకాడడు. ఎందుకంటే ఆయన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు వీరి యొక్క అవసరతలను తీర్చలేడా అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఎవరు అసలు ఈ దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుని వారిని సమాధానపరిస్తే, వారిని జస్టిఫై చేస్తే, ఆ జస్టిఫై చేసిన వారి మీద నేరం మోపవగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అనేది ఇక్కడ ప్రశ్న వేయబడతా ఉంది. ఈ విషయాలు మనం చూస్తే మరి దేవుడే అంతిమ న్యాయాధిపతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక సుప్రీం కోర్టుగా ఆయన, సుప్రీం జడ్జిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు ఎలాంటిదంటే అది ఇంకా ఖచ్చితమైనటువంటిది. ఆయన తీర్పును ఎదురు చేసేటువంటి వారు లేరు ప్రియులారా. ఈ లోకంలో మనం చూస్తాం కోర్టు వ్యవస్థని ఒకసారి మనం చూస్తే, కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టును మనం చూస్తాం, అక్కడ కూడా అక్కడ మనకి న్యాయం లభించలేదు అని మనం అనుకుంటే ఆ తీర్పును మనం ఏం చేస్తాం, సవాల్ చేస్తా మనం హైకోర్టుకి మనం వెళ్తాం. హైకోర్టులో కూడా మనకి సరైనగా అది రాలేదని మనకు అనిపిస్తే ఆ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం సవాల్ చేస్తా సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు కనుక ఇంకా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనుకో, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇంకెవరికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఇంకా ప్రైమ్, ఇంకా దానికి మించినటువంటి న్యాయ వ్యవస్థ మన భారతదేశంలో లేదు ప్రియుల. అది ఇచ్చిందే శాసనంగా మనకు ఉంటుంది. అలాగా దేవుడు అంతటి ప్రైమ్ జడ్జిమెంట్ తన బిడల పట్ల, ఇతడు దేవునికి ఇష్టడైన బిడ్డ అని ఆ బిడ్డని సమాధానపరిచినప్పుడు, దేవునితో ఒక రిలేషన్ అతనికి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది తప్పు అని ఎవడు నిరూపించగలడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న వేయబడతా ఉంది ప్రియులరా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తే, నేను ఎన్నో పాపాలు నేను చేసి ఉండొచ్చు కానీ క్రీస్తు ప్రభువుని నేను ఆయన మరణమందు ఆయన పునరుద్ధానమందు నేను విశ్వసించాను, ఆయన నన్ను రక్షించగల సమర్థుడని ఆయన క్రీస్తుని నేను విశ్వసించినప్పుడు ఆయన నన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు, నన్ను జస్టిఫై చేస్తున్నాడు, ఇది తప్పు అని ఎవడు నిరూపించగలడు అని ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు పిల్ల. కాబట్టి దేవుడిచ్చే జడ్జిమెంట్ మన ఎడల నిన్ను జస్టిఫై చేసినప్పుడు, నిన్ను సమాధానపరిచి నీవు నీతిమంతుడు అని దేవుడు ప్రకటిస్తే, వీడు నీతిమంతుడు కాడు అని చెప్పడానికి ఎవరు కూడా సరిపోరు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారిపై ఎవరో ఆరోపణలు చేస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ఇతడు సమర్థ నీతిమంతుడు, ఇతడు దేవునితో సమాధాన పడ్డాడు అని దేవుడు గనక క్రీస్తు జస్టిఫై చేస్తే దాన్ని ప్రశ్నించడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదు ప్రియులరా. ప్రకటన 12:10 మనం చూస్తాం, అపవాది మనల మీద ఏం చేస్తాడంట, నిత్యము దివారాత్రులు వాడు తన దేవుని బిడల పట్ల వాడు మరి నేరారోపణ చేసేటువంటి వాడు అనేది మనం అక్కడ చూడగలుగుతాం ప్రియులరా. చూడండి 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగ చెప్పుట వెంటని. చూడండి వాడు రాత్రింబగలు దేవుని ఎదుట 24/7 దేవుని ఎదుట అపవాది చేసేటువంటి పని ఏంటంటే, మన సహోదరుల మీద నేరము మోపువాడైన
అపవాది. కాబట్టి చూడండి, అపవాది చేసేటువంటి పని ఏంటంటే మనందరి మీద నేరం మోపడమే వాడి పని 24/7. మనం చూసింది తప్పైతే వీడు తప్పు చూస్తున్నాడు, ఈ తప్పు మాటలు మాట్లాడుతున్నాడు, తప్పుగా తలస్తున్నాడని మన పక్షాన వాడు దేవునికి ఆయన వాడు మన మీద నేరారోపణ చేస్తూనే ఉన్నాడు. ఆ నేరారోపణ చేసినప్పటికీ దాన్ని డిఫెండ్ చేయడానికి దేవుడు డిఫెన్స్గా మన పక్షాన ఒక మంచి న్యాయవాది ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. వీడు చేసిన వాటన్నిటికీ కూడా నేను శిక్ష భరించాను, నేను పే చేసాను దాని శిక్షకు, అదంతా నేను పే చేశాను. కాబట్టి ఇతను నిర్దోషిగా ప్రకటించండి అని దేవునికి వాడు సిఫారసు చేసినప్పుడు దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు, వీడు నిర్దోషి అని నీ పట్ల నా పట్ల దేవుడు ఒక తీర్పునిస్తాడు. ఆ తీర్పుని సవాల్ చేయడానికి, ఈ తీర్పు తప్పు, వీడు నిర్దోషి అని కాదు, అదే దోషి అని ప్రకటించడానికి, దేవుడి న్యాయ తీర్పుని మరి విమర్శించడానికి అవకాశము లేనటువంటి స్థితి ప్రియులరా. వాడు అపవాది అలాగా నేరారోపణ 24/7 మన ఎడల చేసినప్పటికీ కూడా దేవుడు మనలందరినీ కూడా జస్టిఫై చేస్తూ ఉన్నాడు, మనల్ని సమాధానపరుస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఏ వ్యక్తి సరిపోడు దేవుని యొక్క జడ్జిమెంట్ని మరలా లేదా విమర్శించడానికి ఏ వ్యక్తి కూడా సరిపడు ప్రియులరా. కానీ మరి సాతాను మరి మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు, అయితే వానికి సంభవింపబోయేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే 12:10 ఇంకా తర్వాత వచ్చిన భాగంలో మనం చూస్తే అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును దేవుని మన దేవుని వారము దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. మరి 20వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 10వ వచనంలో ప్రకటన గ్రంథం నుండి 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధము గల గుండములో పడవేయబడెను, అచ్చట క్రూరమగును అబద్ధ ప్రవక్తి ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడదురు. చూడండి, ఇంతకీ అతనికి 24/7 మన మీద నేరారోపణ చేసినందుకు అల్టిమేట్ జడ్జిమెంట్ ఏమైనా వచ్చిందంటే 24/7 అపవాది ఏం చేయబడుతున్నాడట, బాధింపబడుతున్నాడు. యుగ యుగములు రాత్రింబగళ్ళు, వాడు రాత్రింబగళ్ళు మన మీద నేరారోపణ చేశాడు. కానీ ఆ సత్యం ఏంటంటే రాత్రింబగళ్ళు వాడు మరి అగ్నిగుండంలో మరి యుగ యుగములు మరి యాతన అనుభవించాల్సినటువంటి పరిస్థితి ప్రియులరా. కాబట్టి మనం నిశ్చింతగా మనము ఆ క్రీస్తును విశ్వసించినటువంటి వారంగా ఆయన కుమారులంగా కుమార్తెలంగా మనము దేవుని యందు పూర్తి నమ్మకం ఉంచి మనం ముందుకు సాగొచ్చు ప్రియులరా. మరి విశ్వాసులు పై ఎవరు మరి నేరారోపణ చేస్తారు, తండ్రి ఏమన్నా మన మీద నేరారోపణ చేస్తాడా, లేదా కుమారుడు నేరారోపణ చేస్తాడా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు నేరారోపణ చేస్తాడా ఒక వ్యక్తి మీద, వీడు ఈ పాపం చేశాడని ఈ ముగ్గురులో ఎవరో ఎత్తి చూపారండి. దేవుడు ఎప్పుడు కూడా మానవుల యొక్క పాపాలని ఆయన ఎత్తి చూపేవాడు కాదు ప్రియులరా. అపవాది మాత్రమే నేరారోపణ చేసేటువంటి వాడు అయినాడు. దాని నుండి మనల్ని విడిపించడానికి క్రీస్తు యేసు మన తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన విశ్వాసుల కొరకు ఆయన మధ్యవర్తిత్వం చేసి వారిని విమోచించడానికి, వారి పక్షాన విజ్ఞాపనం చేసేటువంటి వాడు ఆత్మదేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముగ్గురు ట్రైన్ గాడ్, వారి ముగ్గురు కూడా మానవుల విమోచన కొరకు వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి వారి ప్రయాస కూర్చారు ప్రియులరా. కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు, ఏ విధమైనటువంటి నేరము మన మీద మోపేటువంటి స్థితి లేదు ప్రియులరా. కాబట్టి ధైర్యంగా మనం ఉందాం, ఆయన పరిశుద్ధ నామాన్ని మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. ఈ 34వ వచనంలో మనం చూసినప్పుడు 34వ వచనము శిక్ష విధించువాడెవడు
చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. చూడండి, మూడు విషయాలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క మినిస్ట్రీ మూడు రకాలుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిది శిక్ష విధించేటువంటి వాడు, ఆయన శిక్షను విధించేటువంటి వాడు. రెండోది దేవుని కుడిపార్శ్వాన మన కొరకు విజ్ఞాపనము చేసేటువంటి వాడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్ల చూడండి, ఇది మనందరికి తెలుసు, ఆయన మనందరి కొరకు మరణించినటువంటి వ్యక్తిగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. మానవుల పాపముల విమోచన కొరకు క్రీస్తు యేసు ప్రభు వారు అప్పగింపబడ్డారు. మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తినటువంటి పరిస్థితి. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ పాత నిబంధనలో ఒక విషయం రాయబడి ఉంది ఆ ధర్మశాస్త్రంలో, ఏంటంటే మ్రాన్ మీద వేలాడ తీయబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమవుతాడంట, శాపగ్రస్తుడు. మానవీన వేలాడ తీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని స్థితిని మనం చూస్తే, ఆయన మ్రాన్ మీద వేలాడుతూ ఆయన చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారంటే శాపగ్రస్తుడయ్యాడు. ఇప్పుడు యూదులందరూ కోరుకునేటువంటిది ఏంటంటే, క్రీస్తుని శాపగ్రస్తుడిగా వాణ్ణి చేయాలని వారు తలంచారు. క్రీస్తుని శాపగ్రస్తుడిగా చేయాలని, వీడు దేవదూషణ చేసాడని క్రీస్తు మీద నేరారోపణ చేసి వీణ్ణి శాపగ్రస్తుడిగా చేయాలని మ్రాను మీద యేసుక్రీస్తుని వేలాడతీసినటువంటి పరిస్థితి. అయితే క్రీస్తు మ్రాను మీద చనిపోయాడు. ఒకవేళ చనిపోయి అలాగే ఉండుంటే క్రీస్తు యేసు ప్రభు కూడా శాపగ్రస్తుడయ్యి ఉండేవాడు. కానీ ఆయన శాపాన్ని దేవుడు మరి రివర్స్ చేసాడు. ఎలాగంటే ఆయన్ని పునరుద్ధానుడిగా మృతుల్లోండి లేపుడు ద్వారా ఆ శాపాన్ని గెలిచినటువంటి వ్యక్తిగా క్రీస్తు యేసుని మనం చూస్తూ ఉన్నాం ప్రిల. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క శాపము నుండి దేవుడు ఆయన్ని పునరుద్ధానం ద్వారా క్రీస్తు యొక్క శాపము కొట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అది మొదటి మినిస్ట్రీ క్రీస్తు ప్రభుది ఏంటంటే మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి పరిస్థితి. రెండవది దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మన కొరకు మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఒక మధ్యవర్తిగా ఈ రిఫరెన్స్లన్నీ మీరు చదివినట్లయితే, మరి రోమా 5:10 కానీ, తర్వాత మొదటి యోహాను 2:1-2 కానీ, మొదటి తిమోతి 2:5 కానీ, 8:32 రోమా కానీ, ఇవి చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనుష్యులకి మధ్యవర్తి ఒకడే, అది యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన మనుషుల కొరకు మరణించాడు, మనందరి కొరకు క్రీస్తు ప్రభువారు మరి ఆ దేవుని ఎదుట ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి మనందరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అంతేకాదు, ఈ పాత నిబంధన గ్రంథంలో ఒకనొక కొన్ని చట్టాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే దేవుని ఆజ్ఞను కానీ లేకపోతే యాజకుణ్ణి కానీ, అంటే దేవుడు తన యాజకుని ద్వారా చెప్పినటువంటి విషయాలను యాజకుని తృణీకరించినప్పుడు లేదా యాజకుని ధిక్కరించినప్పుడు ఏం జరుగుతుందంటే మరి వారి మీదకి శాపాలు వస్తాయనేటువంటి విషయం మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండము 17:12 మనం చదివితే, ఒకసారి ఈ మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండము 17:12 మనం చదివితే, ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడిని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే కానీ ఆ న్యాయాధిపతి మాటే కానీ విననొల్లనేడలా వాడు చావవలెను. మరణశిక్షను దేవుడు వానికి విధిస్తా ఉన్నాడు. ఎందుకు మరణశిక్ష అంటే, ఆ యాజకుని కానీ మాట కానీ విననొల్లకుండా వారు ధిక్కరించిన, న్యాయాధిపతి మాట వినకుండా వారు ధిక్కరించిన వాళ్ళు చావవలెను అనేటువంటి మాట రాస్తా ఉన్నాడు.
ఇప్పుడు క్రీస్తుయేసు యొక్క స్థితిని మనం కనుక ఆలోచన చేస్తే, క్రీస్తుయేసు మన కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తా, ఒక యాజకునిగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు యాజకుని మాటను మనం ధిక్కరిస్తే ఏమవుద్ది, యాజకుని మాట ధిక్కరించినందువల్ల ఇక్కడ రాయబడిన శాపం ఏంటంటే వాడు చావవలెను. న్యాయాధిపతిగా కూడా క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. ఈయన దేవుడు మనకేం చేస్తున్నాడు, మనందరి పక్షాన న్యాయాధిపతిగా న్యాయాన్ని తీర్చుతూ మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ న్యాయాధిపతిని కూడా ధిక్కరిస్తే కలిగేదేటి, చావే. కాబట్టి ప్రియులరా, ఈ క్రిస్టియన్స్ యొక్క ఈ స్థితిని, యాజకునిగా న్యాయాధిపతిగా ఆయన చేసేటువంటి తీర్పును మరి విమర్శించినటువంటి వారు, ధిక్కరించిన వారికి మరణశిక్ష కలుగుతుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. ఈ విషయాన్ని మనం చూద్దాం. త్రిత్ర దేవుని యొక్క మరి ప్రేమను మనం ఇక్కడ మనం చూడగలుగుతాం. 27వ వచనంలో మనం చూసినప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే హృదయంలో ఆత్మ ఎరుగును. ఆఖరి వచనం మనం చదివితే, భాగాన్ని చదివితే, పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధుల కొరకు, లేదా క్రీస్తుయేసునందు విశ్వసించిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు చేసేటువంటి పని ఏంటంటే వీరిని విమోచించడం కొరకు, తన బిడలను ప్రేమించినటువంటి బిడలను విమోచించడం కొరకు తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 32వ వచనంలో మనం చదువుతాం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదు. కాబట్టి తండ్రి ఏమో తన కుమారుని పంపుతున్నాడు, పరిశుద్ధాత్ముడేమో తన ప్రజల పట్ల, క్రీస్తు యేసునందు విశ్వసించిన వారి పట్ల విజ్ఞాపనం చేసి వారికి సహాయం చేస్తున్నాడు. కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి మృతుల్లోండి తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఆయన కూడా ఏం చేస్తూ ఉన్నాడంట, మనందరి పక్షమున ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపనం చేస్తున్నాడు, క్రీస్తు యేసు కూడా విజ్ఞాపనం మన కొరకు చేస్తూ ఉన్నాడు ప్రియులు. కాబట్టి త్రిత్వ దేవుడు ఈ ముగ్గురు కూడా మానవుల్ని విమోచించడానికి తమ వంతు కర్తవ్యం తాము నిర్వహిస్తూ ఉన్నారు ప్రియులరా. కాబట్టి దేవుడు వారి పట్ల, మనుషుల పట్ల ప్రేమిస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనంగా మనం తీసుకోవచ్చు ప్రియులరా. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. తర్వాత 34వ వచనం మనం చూసినప్పుడు, 35వ వచనం మనం చూద్దాం. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఇంకొక ప్రశ్న ఇక్కడ వేస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపుతాడు? త్రిత్వ దేవుని కంటే మరి ఉన్నత న్యాయాధిపతి ఎవరు లేరు. మరి ఆయన ఇచ్చినటువంటి న్యాయము, ఆయన చేసినటువంటి తీర్పు ఏంటంటే పాపినైన నన్ను నీతిమంతుడుగా ఆయన ప్రకటించారు. పాపినైన నన్ను నీతిమంతుడుగా ప్రకటించినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఎవరో మార్చలేరు ప్రియులరా. కాబట్టి విశ్వసించేటువంటి పాపిని, నేను క్రీస్తుయేసునందు నేను పాపినే కానీ క్రీస్తుయేసునందు నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేనే నా పేరు ఏమని చెప్పొచ్చు అంటే విశ్వసిస్తున్న పాపిని, విశ్వసించిన పాపిని. కాబట్టి క్రీస్తు యేసునందు నేను ఉంచిన విశ్వాసమును బట్టి నేను ఆ దేవుణ్ణి మరి ఆ విశ్వసించిన కారణం చేత దేవుడు నన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉన్నాడు. నిర్దోషిగా ఆయన నన్ను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక యూదుడు ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళ ఎన్నో ఏదైతే ఉన్నాయో ఆ కారణాలు ఏదైతే ఉన్నాయో ఆ లాస్ అన్నీ కూడా తీసుకుని వచ్చి, చట్టాలన్నీ తీసుకొచ్చి వారి మీద నేరారోపణ మోపినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అటన్నిటిని కొట్టివేసి నన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. యూదుణ్ణి నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. ఏ లా నా మీద
అప్లై చేసినప్పటికీ కూడా వాటిని నేను చేయకుండా తప్పిపోయి ఉండొచ్చు, కానీ వాటిని దేవుడు పరిగణించడు. దేవుడి యొక్క అంతిమ తీర్పు క్రీస్తు యేసునందు విశ్వసించడం ద్వారా మనకు కలిగేటువంటిది ఏంటంటే నిర్దోషులుగా మనం ప్రకటించబడతాం, నీతిమంతులుగా మనము ప్రకటింపబడతాం అనేది మనం జ్ఞాపకం చేసు అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ తీర్పు మీద మరలా అపవాది నేరం మోపగలడా? అంటే నేరం మోపలేడు ప్రియులారా. పోనీ వాడు నేరం మోపలేడు సరే, అయితే ఏమైనా క్రీస్తు ప్రేమలో ఉండి వీణ్ణి వేరు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని మనము ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకి ఇక్కడ ఇవ్వబడతా ఉన్నాయి. ఏవి అంటే ఒక 7 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావింపబడ్డాయి. మొదటిది శ్రమ అయినను, రెండోది బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. ఈ 7 విషయాలు ఒక మనిషిని క్రీస్తు ప్రేమలో నుండి ఏమైనా వేరు చేయగలవా అనేది ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే లేవీ కాండములో 26 అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావింపబడ్డాయి ప్రియులరా. ఏంటంటే ఆ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవన్నీ కూడా మరి దేవుడు వారి మీదకి రప్పిస్తానని ఆయన రాయించాడు. ఎందుకంటే 43 వచనం మనం చదివినప్పుడు వారు నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు మరియు నా శాసనాల్ని అసహించుకున్నారు కాబట్టి వారు తమ పాపములకు పరిహారము చెల్లించాలని చెప్పి దేవుడు వారి మీద ఈ శాపాలను వారి మీదకి తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఒకవేళ ఇవి ఏవైనా సరే ఒక మనుష్యుని వీటిలో నుండి దేవుని ప్రేమ నుండి ఇవి ఏమన్నా శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవం కానీ, ఖడ్గము కానీ ఏవి కూడా దేవుని ప్రేమలో నుండి ఎడబాపలు లేవు. నిజంగా ఒక వ్యక్తి విశ్వసించిన వాడైతే గనక ఇప్పుడు చూసినప్పుడు తాత్కాలికమైన స్థితిగతుల్లో మనుషులు దేవుని విశ్వసిస్తున్నారు. దీనికి వారు ఏ లోపల అనుకుని వస్తారో నాకు ఫలానాది జరగాలని క్రీస్తు యేసుకు వద్దకు వస్తారు. అలా జరగకపోతే ఆయన దేవుడు కాదండి, మాకు అక్కడే బాగుందండి అని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు. అనుకున్నది జరగకపోతే ఆయన దేవుడు కాదని వెళ్ళిపోయేటువంటి ఆ స్థితి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడేది. ఒక వ్యక్తి నిజంగా కనుక దేవుని యందు విశ్వసిస్తే ఆ వ్యక్తికి బాధ కలిగినా, శ్రమ కలిగినా, హింసలు కలిగినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది కూడా దేవుని ప్రేమలో నుండి ఆ వ్యక్తిని వెడబాప నేరము వేరు చేయలేవనేది మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఏది ఒకటి సాతానుడు వేరు చేయలేడు దేవుని నుండి. ఎన్ని నేరాలు మోపునా దేవుడు ఒకటే ఇస్తాడు, క్లీన్ చిట్ ఇస్తాడు, వీడు పరిశుద్ధుడు, వీడు నీతిమంతుడు అని దేవుడు ఆ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. పోనీ ఇవి కానీ వేరు చేస్తాయని వస్త్రహీనత, శ్రమ, ఖడ్గము, ఉపద్రవము, కరువు ఇవన్నీ చేసినప్పటికీ కూడా అవి కూడా ఒక వ్యక్తిని దేవుని ప్రేమలో నుండి వేరు చేయలేకపోతూ ఉన్నాయి ప్రియులరా. మరి ఇంకా ఏమి మరి దేవుని ప్రేమలో నుండి పోనీ ఏది వేరు చేస్తాయని మనం ఆలోచన చేసినప్పుడు ఏది కూడా వేరు చేయలేవు అనేటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ చార్ట్ మనం చూసినప్పుడు ఈ లేవికాండం 26 అధ్యాయంలో కొన్ని శాపాలు రాయబడ్డాయి, దేవుని యొక్క ఉగ్రత రాయబడింది. అది దేనికో ఎవరికి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించి ఆయన న్యాయ విధులకు వ్యతిరేకంగా తిరస్కరించి జీవించినటువంటి వానికి ఏం కలుగుతుందంటే దేవుని ఉగ్రత, అవిధేయత వారి మీద కారణంగా వారి మీదకి ఉగ్రత వస్తుంది. ఎవరు? ఒక వ్యక్తి ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి ఇస్రాయేలీలకి అలాంటి శాపం కలుగుతూ ఉంది. ఇప్పుడు అదే ఇస్రాయేలీయుడు ఒకవేళ క్రీస్తు యేసుని నమ్మి క్రీస్తు యొక్క సువార్త యందు విశ్వసించినప్పుడు సువార్త కిందకంగా ఉంటే దేవుడు తన ప్రేమను వాని హృదయంలో కుమరిస్తాడు. ఆ ప్రేమను వారి ఎడల ప్రకటిస్తాడు. ఎలా అంటే తన ప్రియ కుమారుని ద్వారా ఆయన తన ప్రేమను కనపరుస్తాడు ప్రియులారా.
ఇప్పుడు ఈ లోకము నుండి వచ్చినటువంటి శ్రమ కానీ, తనకు తాను తెచ్చుకున్న శ్రమ కానీ, సాతాను నుండి వచ్చినటువంటి శ్రమ కానీ, ఇవన్నీ శ్రమల్లో నుండి దేవుడు ఏం చేస్తాడంటే రోమా 8:28 ప్రకారము మేలు కలుగుటకై, అంటే వీటన్ని కీడు, ఈ కీడులో నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తికి మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి స్వార్థ క్రింద ఉన్నాడు కాబట్టి, క్రీస్తు విశ్వసించాడు కాబట్టి ఈ వ్యక్తికి మేలు కలగడానికి దేవుడు సమస్తాన్ని కూడా, ఈ శ్రమ కీడునంతటిని కూడా మేలుగా మార్చేటువంటి వాడుగా దేవుడు ఉంటా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే తన విశ్వసించిన వారి పట్ల వారికి ఎంత కీడు వారు కల్పించుకున్న, సాతానుడు పెట్టిన, లోకము నుండి శ్రమ వచ్చిన వాటన్నిటి నుండి మంచిని వానికి తీసుకొచ్చేటువంటి వాడై ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఇంకొక విషయాలు ఇక్కడ రాయబడతా ఉన్నాయి. పోనీ బాధ, కీడు, శ్రమ, ఉపద్రవము, ఖడ్గము ఇవేవి దేవునిలో ఉండి వాడిని వేరుపరచలేకపోతే, పోనీ ఒకవేళ ఇవి కానీ ఆ వ్యక్తిని క్రీస్తు ప్రేమలో ఉండి ఎడబాపు నేరతాయేమో అని మా కొన్ని విషయాలు రాస్తా ఉన్నది ఏంటంటే, మరణమైనను, ఇది మనం చదువు 37వ వచనంలో మనం చదివినప్పుడు సమస్తమును విజయం పొందుచున్నాము. 38 నుంచి, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఇంకా మొత్తం అంతటినీ క్రోడీకరించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం రాశాడు ఎలా అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తున్నాడని చెప్తూ రాశాడు అక్కడ. మీరు ఇంకనూ భక్తిహీనులుగా ఉండగా, ఇంకనూ మీరు బలహీనులుగా ఉండగా, ఇంకనూ మీరు పాపులై ఉండగా, ఇంకనూ మీరు దేవునికి శత్రువులై ఉండగానే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు అని అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అల్టిమేట్గా చెప్తా ఉన్నాడు, మీరు ఏది కూడా దేవుని ప్రేమ మీలో ఉండి తీసివేయలేదు, తప్పించలేదు, తొలగించలేదు అనేటువంటిది ఒకటి ఇక్కడ ఫైనల్గా రాస్తా ఉన్నాడు. ఏంటంటే మరి ఏదైనాను అనే ఒక్క మాటలో ఇది మొత్తం అన్ని పడేయచ్చండి. సృష్టింపబడిన మరి ఏదైనాను, ఏదైనాను అది ఎలాంటి పరిస్థితి అయినా సరే క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి, క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రియకుమారుని ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నుండి ఎడబాప నేరడానికి ఏది కూడా సరిపోలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధానులు ఆ దేవదూతలు అని అంటున్నాడు. ప్రిన్సిపాలిటీస్ అనేటువంటి మాట ఆ ప్రధానులకు వాడుతూ ఉన్నాడు. ఉన్నవైనను, ఇప్పుడున్నవైనా రాబోనువైనా, అధికారులైనా ఎత్తైనా లోతైనా జీవమైనా మరణమైనా మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవనేది మనం నమ్మాలి ప్రిల. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. ఏది ఒక వ్యక్తిని క్రీస్తు యేసు నందలి ప్రేమ నుండి ఒక వ్యక్తిని విడిపించేది, తప్పించేది ఏముంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రశ్నకి సమాధానము ఏదీ లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి, అదేంటంటే ఎలా ఒక వ్యక్తి క్రీస్తు యేసు నుండి తప్పిపోతాడు లేదా తప్పించవచ్చు అని అంటే, అది కరువైనా శ్రమైనా అనేది కొన్ని ఇవ్వబడ్డాయి. ఇక 7 రకాలైనటువంటి శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, దాని నుండి మనిషిని వేరు చేయలేకపోతా ఉన్నాయి దేవుని ప్రేమ నుండి. పోనీ అవి కాకుండా ఇవి ఈ పద్ధతులను కూడా మనం చూసినప్పుడు, మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు ఇవి సృష్టింపబడిన మరి ఏదైనా సరే ఇవి కూడా దేవుని ప్రేమను ఒక వ్యక్తి యొక్క
ఆ స్థితి నుండి ఆ ఎడబాప నేరం అనేటువంటిది మనం రుడిగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఎలా రెండు మాటలు గమనించండి. ఒకటి, ఎలా దేవుని ప్రేమ నుండి ఒక వ్యక్తిని వేరు చేయొచ్చు అనడానికి ఒక 7 కారణాలు ఇచ్చాడు. ఎలా అంటే, ఎలా అన్నదానికి ఒకవేళ అతనికి శ్రమ కలిగిస్తే, లేదా ఒకవేళ అతనికి బాధ కలిగిస్తే, హింస కలిగిస్తే, కరువు వస్తే, వస్త్రహీనత వస్తే, ఉపద్రవం వస్తే, ఖడ్గం వస్తే, ఒకవేళ దేవుని ప్రేమ నుండి ఎడబాపుతాడా అనేటువంటి స్థితి ప్రశ్న వేసుకుంటే ఎలా అన్నదానికి నో ఆన్సర్. అవి ఏవి కూడా ఎలాగ కూడా వ్యక్తిని దేవుని నుండి వేరు చేయలేం. దేవుని ప్రేమ నుండి ఆ ఎడబాప నేరం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పోనీ ఏది అనేటువంటిది ప్రశ్న వేసుకుంటే ఆ ఏదిలో 10 ఆప్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ 10 ఆప్షన్స్ మనం చూసినప్పుడు 38 నుంచి మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోపుతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా సరే ఈ యొక్క వ్యక్తిని క్రీస్తు యేసు యొక్క ఆ క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి ఈ విశ్వాసిని వేరు చేయడము ఎలాగ కూడా అసాధ్యము, దేని ద్వారా కూడా అసాధ్యం అనేటువంటి విషయము మనకు అర్థమవుతోంది. అంతటి ఉన్నత ప్రేమ దేవుడు మానవుని ఎడల కనపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఈ వాక్యం మనం విన్నప్పుడు మన హృదయాల్లో బహు ఆనందం కలగాలి. ఎందుకంటే ఇంకా సాతానుడు 24 గంటలు 24/7 శ్రమించి నన్ను ఒక నిర్దోషిగా చూపించడానికి వారు ఎన్ని ప్లాన్లు వేసినా దేవుడు వాటన్నిటినీ కొట్టివేసి నన్ను జస్టిఫై చేస్తున్నాడు, నన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తున్నాడు. ఇంకేం కావాలండి విశ్వాసికి? క్రీస్తు యేసునందలి అది నా యొక్క స్థితిగతుల మీద, లేదా నా నేను చేసిన పాపములు అవన్నీ సాతానికి తెలుసు. వాటన్నిటినీ తీసుకుని వచ్చాడు దేవుని ఎదుట వీడు పాపి అని నన్ను తీర్చిదిద్దడానికి, లేదా ప్రకటించడానికి. కానీ వాటన్నిటినీ నువ్వు ఈ కాదు ఇంకా ఎన్నెన్న పట్టరా, వాటన్నిటిని కూడా నేను కొట్టివేస్తున్నాను. క్రీస్తు యేసు ద్వారా ఈ వ్యక్తిని, అతనికి ఉన్న విశ్వాసంను బట్టి ఇతన్ని నిర్దోషిగా నేను ప్రకటిస్తున్నాను, నీతిమంతుడిగా ప్రకటిస్తున్నాడని నిన్ను నన్ను ఆయన జస్టిఫై చేస్తున్నాడు. ఆయన తీర్పుని సవాల్ చేయడానికి ఏ ఒక్క వ్యక్తికి అవకాశం లేదు. పోనీ అలాగా ప్రయత్నించి దేవుని ఎదుట వ్యాజ్యమాడి చూశాడు వ్యక్తిని దేవుని నుండి తప్పించడానికి అవకాశం కుదరలేదు. పోనీ ఇంకొక విధంగా ప్రయత్నించాడు. ఏ విధంగా అంటే వానికి శ్రమ కలిగించాడు, బాధ కలిగించాడు, హింస కలిగించాడు, కరువు పరిస్థితులు రప్పించాడు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఇతని మీదకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇవేవి దేవుని ప్రేమ నుండి అతన్ని ఎడబాపు వేరు చేయలేకపోయినాయి. పోనీ అవలా కాకపోయినా మరణము, మరణం ఉంచినా సరే ఆ వ్యక్తి దేవుని నుండి ఎడబాపు లేడు. అది జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, మరి ఏదైనా సరే ఆయన ప్రేమలో నుండి వేరు చేయడము ఏ ఒక వ్యక్తికి సాధ్యము కాదు ప్రియులరా. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఒక పాపి ఎడల వాడేమి పరిశుద్ధుడని దేవుడు పిలవలేదు. పాపిగా ఉన్నప్పుడే వ్యక్తిని కోరుకున్నాడు, పాపిగా ఉన్నప్పుడే తన ప్రేమను కనపరిచాడు, బలహీనత భక్తిహీనతలో ఉన్నప్పుడే ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించి ఇంత గొప్ప ప్రేమను వారి ఎడల కనపరిచాడు. అట్టి ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి ఏ ఒక్కరికి సాధ్యం కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్లు క్రీస్తు యేసునందలి పరిపూర్ణమైన విశ్వాసంలో కొనసాగడానికి ఆత్మదేవుడు తన కృపను సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియ రచన ప్రార్థన. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొన్ని విషయాలు మీ వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం. మానవులమైన మమ్మల్ని అందరినీ ఎంతగానో మీరు ప్రేమించారు నాయన. మీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి అయా తండ్రి, అంత ఉన్నతమైనటువంటి ప్రేమ మేము అర్థం చేసుకున్నప్పుడు
ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలిసినప్పుడు అయ్యా మిమ్మల్ని తిరిగి ప్రేమించకుండా మేము ఉండలేము నాయన. నిజమే, అవి శ్రమైనను బాధలైనను కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైన మరి ఏదైనా వస్త్రహీనత అయినా నీ ప్రేమలోని మమ్మల్ని ఏది ఎడబాపరేరదు. అది ప్రధానులైనను నైనా తండ్రి, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది కూడా నిన్న నుండి మమ్మల్ని నీ ప్రేమ నుండి క్రీస్తు యేసునందలే దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఎడవాపనేరదని వాక్యం రాయించారు. ఎంత గొప్ప ప్రేమ, ఎడవాయనటువంటి ప్రేమ మీరు మాయడలా కనపరుస్తా ఉన్నాడు. అందరికీ మీకు స్తోత్రాలనైనా. జీవితకాలము ఆ ప్రేమకు మేము బద్దులమై ఉండడానికి కృప చూపించండి. ఆ ప్రేమను మా హృదయములో కలిగిన వారమై ఈ ప్రేమను అనేక మందికి పంచగలిగిన కృపా భాగ్యము మీ ఆత్మ ద్వారా మీరు మాకు కలిగి చేయమని క్రీస్తు యేసునందలి పరిపూర్ణమైన విశ్వాసము మేము ఉంచడానికి మీ కృపా సహాయములు మీరే మాకు అనుగ్రహించమని విత్తబడిన వాక్యము కుడిన మాంద్ర హృదయాల్లో వాక్యం వినిచున్న వారి హృదయాల్లో మీరే ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.